మూడు సాగు చట్టాలను చేసి రైతుల ఆందోళన ఉచ్చులో ఇరుక్కున్న కేంద్ర ప్రభుత్వం గజగజలాడుతున్నది. భారతీయ జనతా పార్టీ తనకు సమీప భవిష్యత్తులో ఎటువంటి సవాలు ఎదురుకాదని ధీమాతో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా గజగజలాడుతోంది. దేశంలో ఇంకా పుంజుకోవాల్సిన తాము ఎందుకు గింజుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ఆత్మావలోకనం చేసుకుంటున్నది. కానీ పైకి మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ సాగు చట్టాలు కొనసాగుతాయని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంస్థల కార్యకర్తలు ప్రజలలోకి వెళ్ళి దీని గురించి ప్రచారం చేయాలని కూడా పై పైకి చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కాప్ పంచాయతీల నాయకులను బీజేపీ నాయకులు కలిసి వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గ్రామ పెద్దలను కలుసుకొని యూపీలో వెస్టర్న్ యూపీ ముఖ్యంగా వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నాయకులేదో పిచ్చా పార్టీ మాట్లాడే అందుకు వెళుతున్నట్టు వెళుతున్నా రైతు నాయకులు వీడియోలు తీసి దయించి మీరు మమ్మల్ని కలవవద్దు, దయించి మీరు మమ్మల్ని కలవద్దని వీడియోలు బీజేపీ నాయకులు పోస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ బీజేపీని కొంచెం గందరగోళపరుస్తున్నాయి. కొందరు అసలు కలవటానికే నిరాకరిస్తున్నారు, మాతో కలవటం వల్ల ఏం ఉపయోగం లేదు. 40 మంది నాయకులు రైతు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ నాయకులతో కలిసి మీరు చెప్పదలుచుకున్నది చెప్పండి, ఆ నాయకులు మాకు ఏం చెప్తే మేము అది చేస్తామని రైతులు, సామాన్య రైతులు కూడా చెప్తున్నారు. తమను కలవద్దని వీడియోలు కూడా తీసి పంపిస్తున్నారు. ఇదిలా ఉండగా వెస్ట్రన్ యూపీలో 117 స్థానాలలో గతంలో ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. అందులో చాలా మంది జాట్ నాయకులు కూడా ఉన్నారు. ఆ జాట్ నాయకుల ద్వారా రైతు ఉద్యమాన్ని బలపరుస్తున్న జాట్ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ నానా విధాలుగా ప్రయత్నిస్తూ భంగపడుతుంది. ఇది ఇలా ఉండగా బీజేపీ జాతీయ స్థాయి కార్యకర్తలతోనూ, జాతీయ స్థాయి నాయకులతోనూ ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం నిర్వహించారు. 15 రోజుల పాటు దేశంలో ప్రజలందరికీ సాగు చట్టాల గురించి చైతన్యం కలిగించే విధంగా ప్రచారం చేయాలని చెప్తున్నారు. అయితే ఈ నాయకులకు, ఈ రైతు ఉద్యమాలు చేసే నాయకుని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ప్రయత్నం చేయండి, వారి బలహీనతలు ఏమైనా ఉంటే వాటిని క్యాపిటలైజ్ చేసుకోవాలన్నట్టుగా సందేశం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇది ఇలా ఉండగా వెస్ట్ బెంగాల్, అస్సాము, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో రానున్న కొద్ది నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నది. పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించింది. కానీ మిగిలిన చోట్ల కేరళలో కూడా వీలున్నంత మందిని చేర్చుకోవటము, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ నాయకులపైన, ముఖ్యంగా మమతా బెనర్జీ బంధువులపైన, మేనల్లులపైన, వాళ్ళ కుటుంబాలపైన, వాళ్ళ భార్యలపైన రకరకాల కేసులు బనాయిస్తున్నది. ఇదంతా అంటే బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. వారు తప్పు చేసి ఉంటే తప్పకుండా శిక్షించాలి. శారదా కుంభకోణం అన్నారు, ఇంకేదో రోజ్ వ్యాలీ కుంభకోణం అన్నారు. ఆ కుంభకోణానికి సంబంధించిన వారిని అందరినీ బీజేపీలో చేర్చుకున్నారు. బీజేపీ అంటే రాజకీయ కక్ష సాధింపు లేదా రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ సెంట్రల్ ఏజెన్సీలను ఉపయోగిస్తుందన్న ప్రచారంలో వాస్తవం కూడా ఉన్నది. అది చేస్తున్నది. ఇది ఫిరాయింపుల చట్టాన్ని ఏ రకంగా మెరుగుపరచకుండా ఏదో ఎన్నికల సంస్కరణలు తీసుకొస్తానని మాయకవులు చెబుతున్నది. ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోవడం లేదన్న భ్రమలో బీజేపీ నాయకులు ఉన్నారు. ఈ 5 రాష్ట్రాలలో ఎన్నికలు ఆల్మోస్ట్ రానున్న లోక్సభ ఎన్నికలకు రిహార్సల్ లాగా తయారయ్యే అవకాశం ఉంది. వెస్ట్ బెంగాల్లో విజయ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి, తమిళనాడులో తక్కువగా ఉన్నాయి, కేరళలో తక్కువగా ఉన్నాయి. కేరళలో అసలు బీజేపీ పార్టీ ఏదో శ్రీధరన్ అంటే వృద్ధ మెట్రో మ్యాన్ చేర్చుకుని తమ అదృష్టం తలకిందులైపోయి బీజేపీ చాలా బలంగా దూసుకువస్తుందని కూడా చెప్తున్నారు. ఇక పుదుచ్చేరి ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారో తెలియదు. అక్కడ కాంగ్రెస్ పార్టీని బలహీనపరుస్తున్నారు. మరి ఏదైనా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అక్కడ బలపడుతుందా లేక బీజేపీకి ఏమైనా అవకాశం ఉందా కూడా మనం చూడాలి. ఈ సాగు చట్టాల ప్రభావం ఈ 5 రాష్ట్రాల ఎన్నికల మీద పడుతుందన్న భయాందోళన కూడా బీజేపీలో బయలుదేరాయి. ఇది కాకుండా 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల మీద తప్పకుండా ఈ 3 సాగు చట్టాల ప్రభావం
తప్పకుండా పడుతుంది. తాజాగా నరేంద్ర మోడీ గారు కూడా రైతుల భాష మాట్లాడుతున్నారు. అంటే మన భారతదేశం 60 నుంచి 70 వేల కోట్ల రూపాయల విలువైన వంట నూనెను దిగుమతి చేస్తున్నదని, ఆ వంట నూనెను దిగుమతి చేసుకోవటం అంటే దిగుమతి చేసుకోవటం ఆపేసి ఇండియాలోనే ప్రోత్సహిస్తే ఈ భారతీయ రైతులకు మేలు జరుగుతుందని ఆయన తాజాగా ఉటంకించారు. ఈ విషయాన్ని 15-20 సంవత్సరాలుగా మేధావులు చెబుతూనే ఉన్నారు. మన భారతీయ రైతులు చిన్న మార్గం చూపిస్తే అద్భుతమైన ఫలితాలను సాధించగలరు. 30 కోట్ల జనాభాకి తిండి పెట్టలేని భారతదేశానికి 140 కోట్ల జనాభాకి తిండి పెట్టి ఇంకా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో ఆహార ధాన్యాలను వారు ఉత్పత్తి చేయగలుగుతున్నారు. అలాగే ఈ నూనె గింజలు ఉత్పత్తి చేయటం వారికి చాలా చిన్న విషయం. ఆ విషయాన్ని ఇప్పటి వరకు అశ్రద్ధ చేసిన మోడీ గారు కూడా అదే అధికారులకు వచ్చి 6 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు సాగు చట్టాల మీద వ్యతిరేకత, కనీస మద్దతు ధరల ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించాలని ఒత్తిడి, రైతాంగం చైతన్యం అయినాక ఇప్పుడు 60-70 వేల కోట్ల వంట నూనెలు ఎందుకు దిగుమతి చేసుకోవాలి? రాజీవ్ గాంధీ గారు ఎప్పుడో ఆయిల్ మిషన్ అనే ఒక దీని పెట్టి పామాయిల్ తోటలను పెంపకాన్ని ప్రోత్సహించారు, నూనె గింజల పెంపకాన్ని ప్రోత్సహించారు. దాని మీద ఎటువంటి దృష్టి పెట్టకుండా, ఎటువంటి చొరవ చూపించకుండా కాంగ్రెస్ వారు గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవానికి ప్రోది చేశారు, దారి చూపించారు. రైతులు అద్భుతంగా స్పందించారు. మీరు చేసే సాగు చట్టాలు వ్యాపారుల కోసమే ఉద్దేశించి, వారికి లాభాలు చేకూర్చే దృష్టితో ఉద్దేశించారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఆయిల్ మిషన్ని ప్రోత్సహించలేదు, నూనె గింజల పంటను ప్రోత్సహించడానికి ప్రయత్నించలేదు. వ్యాపార వర్గ ప్రయోజనాలు తప్ప రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలు పట్టని బీజేపీ కనీసం ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం మనం సంతోషించాలి. అలాగే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా మాట్లాడుతున్నారు. రైతాంగానికి ఏవి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, శీతల గిడ్డంగుల కేంద్రాలు, చిల్లింగ్ సెంటర్లు ఇవన్నీ ఏర్పాటు చేయాల్సిందే. అమూల్ని ప్రోత్సహిస్తే ఇవన్నీ ఇప్పటికే మన భారతదేశంలో అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఉండేవారు. సహకార సంఘాలను ప్రోత్సహిస్తే కురియన్ లాంటి రాజకీయ నాయకులు, కురియన్ బ్యూరోక్రాట్ అయినా ఆయన రాజకీయ నాయకులతో కొట్లాడి ఆయన అద్భుతమైన ఫలితాలను సాధించారు. ఆయన ఇంటర్వ్యూ చేసే అవకాశం కూడా నాకు లభించింది. ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు బి విత్ హిమ్ ఫర్ 3 అవర్స్ ఆర్ 2.5 అవర్స్. అటువంటి నాయకత్వం లేకుండా వ్యాపారులకు ఎట్లా లాభాలు దోసిపెట్టాలి, బ్యాంకులను ఎట్లా దోసి వ్యాపారులకు ఇవ్వాలి, మొండి బకాయిలు ఎట్లా రద్దు చేయాలి, రీకాపిటలైజేషన్ పేరుతో ప్రజల డబ్బును ఎట్లా బ్యాంకులకు ఇవ్వాలి, ఇటువంటి ఆలోచనల వల్ల రైతులు కన్విన్స్ అవుతారని నేను అనుకుంటున్నాను.